కుప్పంలో ఉండే ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి నేను వచ్చాను. చాలా ఎన్నికల్లో నేను పోటీ చేశాను. ఇది 9వ సారి ఎమ్మెల్యే అయ్యాను. 9 సార్లు ఎమ్మెల్యే అయితే 8 సార్లు మన కుప్పం నుంచే ఎమ్మెల్యే అయ్యాను. తిరుగులేని మెజార్టీతో గెలిపించారు మీరు. నా మీద ఒక విశ్వాసం పెట్టుకున్నారు. నేను వచ్చినా రాకపోయినా ఎన్నికల్లో మేము అండగా ఉంటామని మీ నిజాయితీ నిరూపించారు. నాకు మళ్లీ జన్మ అనేది ఉంటే కుప్పం ముద్దు బిడ్డగానే పుడతాను, మీ సేవ కోసమే ఉంటాను. అలాంటి అరుదైన అనుభవం ఈ నియోజకవర్గం. ఈసారి ఎన్నికలు జరిగాయి, 164 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు. 11 సీట్లే గెలిచారు. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే విర్ర వీగితే ఇదే గతి పడుతుందని ప్రజలు నిరూపించారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎట్ట చేద్దాం, కసోపు వెయిట్ చేద్దామా? కంటిన్యూ చేద్దామా? 2 నిమిషాలు వెయిట్ చేద్దామా? ఓకే. అలాంటిది మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక హిస్టారికల్ ఎన్నికలు జరిగాయి. మన చిత్తూరు పార్లమెంట్ చూస్తే 7 అసెంబ్లీలకు 7 గెలిపించి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు మీరందరూ. రాష్ట్రంలో 25 పార్లమెంట్లో 7కు 7 గెలిపించారంటే ఇది ఒక చరిత్ర. 25 పార్లమెంట్లకి 21 పార్లమెంట్లు గెలిపించారు. ఈరోజు మీరందరూ ఒకసారి ఆలోచిస్తే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అరాచక పార్టీ. అలాంటి పార్టీని ఇంటికి పంపించడానికి తెలుగుదేశం జనసేన బీజేపీ జట్టు కట్టాం. 4 పార్టీలు కలిసి పోరాడాం. ఎన్డీఏలో భాగస్వాములయ్యాం. అందుకే ఈ ఎన్నిక ఒక హిస్టారికల్ ఎన్నిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈ ఎన్నిక ద్వారా రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని తీరుగా రాయబోతున్నామని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడు కూడా నా రాజకీయానికి కుప్పం నియోజకవర్గం ఒక ప్రయోగశాల. ఇక్కడ మొట్టమొదటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో, తర్వాత నవ్య ఆంధ్రప్రదేశ్ లో అమలు చేశాం. ఈరోజు కూడా మళ్లీ మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈసారి మీరు ఒక్కసారి ఆలోచిస్తే మనం ఎంపిక చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు చాలా బాగా చదువుకున్న అభ్యర్థుల్ని పెట్టాం, యువతను తీసుకొచ్చాం, బడుగు బలహీన వర్గాలు తీసుకొచ్చాం, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాం. నిన్న కూడా మీరు చూస్తే నేను కేబినెట్ లో 17 మంది కొత్త వాళ్ళని మొదటిసారిగా మినిస్టర్లు చేసుకున్నాం.
ఏడు మంది అయితే మొదటిసారి ఎమ్మెల్యేలు, మొదటిసారి మినిస్టర్లు, అందులో రామ్ ప్రసాద్ రెడ్డి రాజమ్మన రాయే చోటి నుంచి మొదటిసారి గెలిచాడు. మొదటిసారి ఎమ్మెల్యేనే కాకుండా మంత్రి చేశావంటే యువతకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే ప్రాధాన్యతని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక పక్క బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చాం, సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం. కుప్పం నియోజకవర్గం ఉంది, నా సామాజిక వర్గం లేదు గాని ఈ వెనుకబడిన వర్గాలే నా సామాజిక వర్గం. 40 ఏళ్లుగా గెలిపిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో 8 మంది కేబినెట్ మంత్రులుగా బీసీలను పెట్టాం. ఇది ఒక చరిత్ర. 24 మందికి 8 మంది బీసీలు ఉండడం చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 4వసారి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. ప్రమాణ స్వీకారం చేస్తానే పోలవరం పోయాను, అమరావతికి వెళ్ళాను, అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నాం, కేబినెట్ సమావేశం పెట్టుకున్నాం. తర్వాత నాకు ప్రత్యక్ష దేవుళ్ళైన కుప్పం దేవుళ్ళని కలవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి ప్రజాక్షేత్రానికి వెళతాను. వెళ్లే ముందు మీ ఆశీస్సులు తీసుకోవాలని, మీ అందరితో కలిసి మాట్లాడాలని, మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈరోజు ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీకు రుణపడి ఉన్నాను, 5 ఏళ్లలో మీ రుణం తీర్చుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, వాగ్దానం ఇస్తున్నా. అన్ని విధాల అభివృద్ధి చేస్తాను. భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి కుప్పాన్ని అగ్రస్థానంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. నా జీవితాశయం ఒకటే, పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ ఉంటా మీకు అండగా ఉంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను.